वेलकम बैक टू माय चैनल पार्वतीपुरम लो पेंकी पिल्ला चाला रोजुल तर्वात मल्ली मी तो ओक कोत्त वीडियो तो मुंदुकोच्चानु आ वीडियो एंटी अनि आलोचिस्तुन्नाना इदी प्रती ओक वुमन की कूडा यूज अय्ये ओक टिप अनुकोवच्चु यूजफुल टिप अनि कूडा अनुकोवच्चु मीरु एंटंटे ఇప్పుడు ఉమెన్ అంతా ఏంటి చాలా యాక్సెసరీస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గోల్డ్ ఉన్నప్పటికీ కూడా మ్యాచింగ్స్ అని అదని ఇదని ఇమిటేషన్ జ్యువెలరీస్ పైన మొగ్గు చూపిస్తున్నారు చాలా కలెక్షన్స్ అది వేల కొద్దిలో ఉన్నా కూడాను అసలు పర్చేస్ చేయడానికి వెనకడట్లేదు బట్ వన్ థింగ్ తీసి 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 ఉంచేసుకుంటున్నారు इमिटेशन ज्युवेलरीज आ ज्युवेलरीज तीसुकोवडम ओक वंतैते दान्नी एलागा दाचुकोवाली अभी कलर शेड अवकुंडा एट्ला उंडाली अनेदी ओक पेद्द हेडेगा मारिंदी अवुना कादा एंदुकंटे प्रती ओक लेडी कूडा कंपलसरी वाळ्ळ वार्ड्रोब्स लो उंडे उंडदी वाळ्ळ कलेक्षन्स लो अयिते लॉट्स आफ् नेनु कूडा कोन्नि कलेक्षन्स अयिते मीकु चूपिस्तू अंड ई यूजफुल टिप मीकु कूडा यूज अवुतदी अनि ना चानल्लो ई वीडियोनि अप्लोड चेयडम जरुगुतुंदी अंड एला उन्नारु फ्रेंड्स మీరేమైనా నా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే వెంటనే వలి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎట్ ద సేమ్ టైం బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఇట్లా వీడియో పెట్టా అట్లా మీకు వస్తది సో మీరు నా ఏ వీడియోస్ ని కూడా మిస్ అవరు సో వన్స్ అగైన్ ఫ్రెండ్స్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థాంక్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ అవ్వండి మంచి మంచి టిప్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను అది మనకి యూస్ అయ్యే టిప్స్ అండ్ ఫర్దర్ గా కూడా బ్యూటీ టిప్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను సో ఆల్్రెడీ ఒక వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను మీరు చూసి ఉంటారు అనుకుంటున్నాను మీ కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ కి కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీలో మీ పార్వతీపురం అమ్మాయిని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కవిత పెంకి ఉంటది సో పెంకి కవిత అనే ఐడి ఉంటది దాన్ని కూడా ఫాలో అవ్వండి మీకు దాంట్లో కూడా అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి కంపల్సరీ వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి అండ్ వెంటనే ఇవన్నీ ముచ్చట్ల పక్కన పెట్టేసి వీడియోలో ఆ ఇమిటేషన్ జ్యువెలరీని ఎలాగ మనము కాపాడుకోవాలి అనేది మీకు చెప్తాను వచ్చేసేయండి అయితే నా దగ్గర ఉన్న కొన్ని ఇమిటేషన్ జ్యువెలరీని మీకు చూపించబోతున్నాను ఇదిగో చూడండి ఇదిగోండి చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ ఇమిటేషన్స్ ఇవన్నీను సో ముత్యాలతో ఉంది చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి ఇవి ఇదిగోండి రాముల వారు సీత లక్ష్మణది యాక్చువల్లీ టెంపుల్ జ్యువెలరీ లాగా ఉంది డిజైన్ सो कानी इंता कास्ट पेटी थाउजेंड्स टुगेदर पेटी मनमु तीसुकोवालंटे इदी एक्कुव रोजुलु मनमु वाडुतू उंडालंटे कोन्नि कोन्नि चिट्काल वाडाल्सिंदे वन थिंग चाला मंदी तीसुकोनी इदेम चेस्तारंटे इट्लाने పెట్టేస్తారు ఇంటంటే బాక్స్ లో పెట్టేస్తారు బట్ ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకోవడం ఎంత కాస్ట్ పెట్టి తీసుకుంటామో బట్ అట్లానే మనము ఎలాగా వాళ్ళని వాటిని కాపాడుకోవాలనేది ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒక సెట్ ఉంది చూడండి ఇది కూడా లాంగ్ హారం అన్నమాట విత్ బిగ్ ఇయర్రింగ్స్ యాక్చువల్లీ చాలా బాగుంటది ఇప్పుడు మీరు నమ్మరు గాని ఇది చాలా ఇయర్స్ నుండి నా దగ్గర ఉంది అసలు షేడ్ అవ్వలేదు ఇది ఎలాగా అంటే యాక్చువల్గా మనము చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే జ్యువెలరీ బాక్స్ ఉంటుంది జ్యువెలరీ బాక్స్లో మనము పెట్టేస్తాము అలా చెయ్యమాకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి ఏంటంటే ఇలాంటి బాక్స్ ఉంటే మీరు ఏంటంటే చక్కని ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్తో కానీ చక్కగా చుట్టేసి ఆ తర్వాత మీరు ఈ బాక్స్లో పెట్టండి మీకు చాలా రోజులు ఎందుకంటే మనము వేసుకున్నప్పుడు చెమట పట్టుండొచ్చు వాటర్ పడుండొచ్చు అవన్నీ అబ్జర్వ్ చేస్తుంది బయట నుంచి ఇప్పుడు ఈ కెమికల్ ఎఫెక్ట్ అనేది దీని మీద ఇప్పుడు ఈ వెల్వెట్ క్లాత్ మీద అసలు పెడితే ఇంకా వేడి ఎక్కువ అయిపోయి అది నల్లగా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది మనకి ఎక్కువ రోజులు ఈ గోల్డెన్ షేడ్ అనేది ఈ ఇమిటేషన్ జ్యువెలరీస్లో అయితే ఉండదు అప్పుడు మనమే ఇంత కాస్ట్ పెట్టి వేల కొద్ది డబ్బులు పెట్టి చాలా సఫర్ అవుతామన్నమాట సో ఇదొక టిప్
ఇలాంటి బాక్సెస్లో అయితే పెట్టకండి. ఇలాంటి బాక్స్లో ఒకవేళ పెట్టినా కూడా మీరు ఒక కాటన్లో పెట్టడం కానీ కాటన్ క్లాత్లో కానీ టిష్యూ పేపర్స్లో కానీ ర్యాప్ చేసేసి పెట్టాలి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంకొక సెట్ అయితే నేను ఎలాగా పెట్టాననేది మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను. యాక్చువల్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సెట్ అన్నమాట. నేను ఇలాగా కాటన్ టిష్యూలో యాక్చువల్గా నేను ర్యాప్ చేసి పెట్టాను. ఇది యాక్చువల్గా స్టోన్ ఐటమ్. యాక్చువల్లీ మీరు నమ్మరు కానీ ఇది 7-8 ఇయర్స్ నుండి నా దగ్గర ఉంది. మీరు నమ్ముతారో లేదో చూడండి, అస్సలు ఏమాత్రం షేడ్ అవ్వలేదు. మీకు చూపిస్తాను, కొంచెం జూమ్ చేయమా చూడండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా షేడ్ 7-8 ఇయర్స్ నుండి అస్సలు చెక్కు చెదరలేదంటే చూడండి నేను ఎంత చక్కగా పెట్టాను. అంటే ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే టిష్యూలో కానీ మనము చక్కగా పెట్టుకోవాలి. యాక్చువల్గా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి ఒక ఇమిటేషన్ జ్యువెలరీస్ వచ్చి మనం ఎలాగా పెట్టాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనం కాటన్ ఒక టిష్యూ కానీ కాటన్ క్లాత్లో కానీ ర్యాప్ చేసి ఆఫ్టర్ దాట్ మనము జాగ్రత్తగా పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనం ఎక్కువ ఇయర్స్ మనం పెట్టిన డబ్బులకి వేల కొద్దీ పెట్టినా మనము డిసప్పాయింట్ అయితే అవ్వము. చాలా వరకు ఈ టిప్ అయితే మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటాను. అండ్ ఇది ఒకే టిప్ కాదు, మీకు బోనస్గా ఇంకొక టిప్ కూడా చెప్తున్నాను. దీంట్లో మనం స్టోర్ చేసుకోవడమే కాకుండా మనకి రెగ్యులర్గా జరిగే ప్రాబ్లం అంటే మనకు యాక్చువల్గా ఏపీలో బాగా వెదర్ అయితే బాగా హ్యూమిడిటీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా హాట్ ఉంటుంది. కానీ మాకు స్వెట్ కానీ లేకపోతే చెమట వల్ల తర్వాత క్లైమేట్ వల్ల స్నానం చేసో లేకపోతే స్టిక్కీగా వాటర్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే హార్డ్ వాటర్ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఆ రియాక్షన్ అంతా జ్యువెలరీ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది మనం వేసుకునేటప్పుడు. ఈ టిప్ ఏంటంటే ఆ జ్యువెలరీ అనేది మీకు కలర్ షేడ్ అవ్వకుండా ఎట్లా అనేది చెప్పబోతున్నాను. యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా లేడీస్ దగ్గర ఉన్నదేవి, యాక్చువల్గా నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది వచ్చి ట్రాన్స్పరెంట్ నెయిల్ అన్నమాట. ట్రాన్స్పరెంట్ ఇదేమో వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్. యాక్చువల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఉంటుంది, అమ్మాయిలందరూ ప్రతి ఒక్కరు ఇష్టంగా కొనుక్కునేది ఉండే ఉంటుంది కదా. ఇది ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారా? కన్ఫర్మ్గా అండి, ఇప్పుడు మీకు డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను. మనం ఏంటంటే నెక్కి వేసేటప్పుడు మనం ఏం చేస్తాము, ఇలాంటి ఏరియాస్లో యాక్చువల్గా ఇయర్కి వేసుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసినా లేకపోతే ఏం చేసినా మనకు వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట ఆ చోట, ఇయర్స్ దగ్గర అక్కడ ఇక్కడ ఆ వాటర్ అనేది ఇక్కడ అంతా ఉంటుంది కదా. సో మనకేంటవుతుంది అది కంపేర్ టు వేరే పార్ట్స్కి కంపేర్ చేస్తే బ్యాక్ సైడ్ అనేది ఈజీగా కలర్ షేడ్ అవుతుంది. ఆ కలర్ షేడ్ అవ్వకుండా మనం ఏం చేయాలన్నమాట, ఇలాంటి ట్రాన్స్పరెంట్ నెయిల్ పెయింట్ని మనము వెనక నుండి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగ అప్లై చేసేసామనుకోండి, చాలా వరకు నెయిల్ పెయింట్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. దీని మీద మనకేంటంటే మనం వాటర్లో ఇది తడిచినా లేకపోతే ఎక్కువ సేపు వేసుకొని చెమట వల్ల లేకపోతే వర్షంలో తడిచినా ఏమైనా వెంటనే షేడ్ అవ్వదు. మనం యూజ్ చేసిన వెంటనే మనం ఏం చేయాలంటే కాటన్తో తుడవాలి. యాక్చువల్గా మనం విప్పిసిన వెంటనే చాలా చిరాగ్గా టైర్డ్ అయిపోయామని అలా అయినా పడేస్తుంటాము. సో మనం ఒక కాటన్ క్లాత్లో తుడిచి పెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా పెడితే ఏమవుతుంది అంటే మీకు వాటర్ పడినా చెమట వల్ల ఇదైనా మనకి చాలా వరకు ఈ జ్యువెలరీలో కలర్ అనేది షేడ్ అవ్వదు, మెటల్ అనేది రంగు మారదన్నమాట. ఇది చాలా మంచి టిప్ అండి. నేను చాలా వరకు జ్యువెల్స్ అన్నిటికీ ఇమిటేషన్ జ్యువెల్స్కి అయితే మ్యాక్సిమం నేను చేస్తాను. సో మీరు నమ్మరు, ఇవన్నీ 5-7 ఇయర్స్ అబోవ్ తీసుకున్నవి ఇవన్నీ. ఇది ఒకటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, మిగతా అవన్నీ అయితే 7-6 ఇయర్స్ బ్యాక్. అంటే మీరు నమ్ముతారా, అస్సలు చెక్కు చెదరలేదు. ఇట్లా మీరు ప్రతిదీ చేసుకుంటే కంపల్సరీ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది మనకి జ్యువెలరీ. సో మీరు కూడా ఈ టిప్ వచ్చి నచ్చేసి మీరు కూడా ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, కంపల్సరీ చేసి చూడండి. ఎందుకంటే నేనైతే చాలా ఇయర్స్ నుండి ఇది చేస్తున్నాను కాబట్టి నాకు ఏ జ్యువెలరీ కూడా లాంగ్ లాస్టింగ్ నేను యూజ్ చేసేలాగా ఉంటుంది.
సో మీరు లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మీకు చెప్పాల్సింది నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, మీ పార్వతీపురంలో పెంకి పిల్లని సపోర్ట్ చేయండి.